హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈ వీడియోలో హై హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ని కట్ చేసి ఎలా ఈ బ్లౌజ్కి స్టిచ్ చేశానో, అలానే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూపిస్తున్నానమాట. ఈ పఫ్ హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ చేశానండి. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్కే కట్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్లెయిన్ క్లాత్ ఉంది, అది దాంతోపాటే పొడవ పెట్టుకున్నాను అనమాట. ఇటు సైడ్ ఎంత పొడవు ఉంది 8 ఇంచెస్, అలానే ఇటు సైడ్ కూడా 8 ఇంచెస్ ఉండేటట్టు పెట్టుకొని 3 ఇంచెస్ డౌన్ పెట్టుకోవాలి. 3.5 ఇంచెస్ కొంచెం పఫ్ హ్యాండ్స్ కదండి, సో అందుకని 3.5 ఇంచెస్ మార్క్ డౌన్ పెట్టుకోవాలన్నమాట. ఇలాగా ఒక 2 లైన్స్ ఇలా గీసేసుకొని ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కర్వ్ తీసేసుకోవాలన్నమాట. అంటే 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని దీని ప్రకారము ఇక్కడ వరకు ఒక మార్క్ పెట్టుకోవాలన్నమాట. ఎలాగో ఇక్కడ ఖర్చు ఉంటుంది కదండి, ఆర్మ్ హోల్ 8 ఇంచెస్ ఉంది, ఒక 1.5 ఇంచ్ 8 ఇంచెస్, మిగతాదంతా ఖర్చు అన్నమాట. సో 8 ఇంచెస్కి ఒక మార్క్, 10 ఇంచెస్కి ఒక మార్క్. సో అక్కడి నుంచి ఇలాగ హ్యాండ్ రౌండ్ గీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ 3 ఇంచెస్, 3 కన్నా ఎక్కువే ఉండొచ్చు అండి. ఇక్కడ 3.5 ఇంచెస్ ఉంది, 3.5 ఇంచెస్ వెడల్పు, 3.5 ఇంచెస్ పొడవుతో ఇక్కడ ఉన్న క్లాత్ని బట్టి నేను ఇలా స్టిచ్ చేసేస్తానమాట. సో ఇక్కడ మనం హ్యాండ్ రౌండ్ మొత్తం ఇంత పెట్టుకున్నాం, కానీ ఇక్కడి నుంచి కూడా హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని మనకి కుచ్చులో కూడా క్లాత్ యాడ్ అవుతుంది కదా, సో సరిపోయింది అనమాట. సో అందుకని కరెక్ట్గా ఇది ఇలా జస్ట్ ఇలా కర్వ్ తీసేసుకొని పైనుంచి ఇలా షేప్ ఇచ్చేసానమాట. హ్యాండ్ షేప్ ఇక్కడ కింద రౌండ్ హ్యాండ్ రౌండ్ చూసుకొని దానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కింద హ్యాండ్ రౌండ్ 6.5 ఇంచెస్ పెట్టానండి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ రౌండ్ కొంచెం లోత్ తీయాలి కదా, దానికోసం మార్క్ చేశానమాట. ఫ్రంట్ షేప్కి రౌండ్ వచ్చే విధంగా తర్వాత లోతు తీసుకోవాలన్నమాట. ఫస్ట్ మామూలుగా హ్యాండ్ కట్ చేసేయాలి. ఇలానే దీని ప్రకారమే నేను లైనింగ్ కూడా కట్ చేశాను. సో ఇక్కడి నుంచి పఫ్ పెట్టుకోవాలన్నమాట, అందుకని చిన్నగా టక్స్ పెట్టాను. ఇలానే లైనింగ్ కూడా కట్ చేసేసుకొని జస్ట్ ఇక్కడి నుంచి ఇలా లోతు బాగా లాంగ్ హ్యాండ్కి కూడా పఫ్ స్లీవ్ కూడా తీసుకోవాలండి, అప్పుడే ఇక్కడ తిత్తి లేకుండా ఉంటుంది. ఇక్కడైతే ఏదైతే లోతు తీసుకున్నామో అది ఫ్రంట్ వైపు వచ్చే విధంగా చూసుకోవాలి. అది కట్ చేసాక నేను పైపింగ్ థ్రెడ్ ఇంతకుముందు వీడియోలో ఎలా స్టిచ్ చేశానో చూపిస్తున్నానండి. సో ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపున పైకి ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ పై వైపుకి పెట్టుకొని ఖర్చు కింద వైపు ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసేయాలి. డబల్ ఫుట్ తోటే స్టిచ్ చేస్తున్నాను. ఇలాగా మొత్తము పైపింగ్ థ్రెడ్ని దీని మీద ఇలా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీని మీద లైనింగ్ పీస్ అనేది వేసి అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ పైపింగ్ థ్రెడ్ మీద పడదండి క్లాత్, ఇక్కడ మనం చేతిని ఇలా టచ్ చేస్తే ఆ పైపింగ్ థ్రెడ్ అనేది మనకి తగులుతుంటుంది. సో దాని ప్రకారము నీట్గా పైపింగ్ థ్రెడ్ మీద కుట్టు పడకుండా ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మంచి వైపున పైపింగ్ థ్రెడ్ అలానే ఇది లైనింగ్ కుట్టాము. సో లైనింగ్ లోపలికి తిప్పేసేటప్పుడు పైపింగ్ థ్రెడ్ కిందకు వచ్చేస్తుంది ఈ విధంగా. ఇదిగోండి పైపింగ్ థ్రెడ్ మనం స్టిచ్ చేసింది లోపలికి వెళ్ళిపోద్ది. ఇలాగా ఇన్విజిబుల్గా హ్యాండ్కి పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా వేసుకోవచ్చు. చూడండి కింద స్టిచ్చెస్ అనేది కనిపించట్లేదు. సో దీని మీద ఇంకొక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా దీని మీద ఇలానే చివరివైపుకి డబల్ ఫుట్ తోటే వేసుకోవచ్చు అండి, చాలా నీట్గా వస్తుంది. నేను పైపింగ్ థ్రెడ్ డబుల్ ఫుట్ మీద ఈజీగా పాదం మీద డబుల్ పాదం కొంచెం పక్కకు జరిపి ఎలా స్టిచ్ చేశాను ఇంతకుముందు వీడియోలో పెట్టానండి, ఆ వీడియో డిస్క్రిప్షన్లో కొడుతున్నా, ఒకసారి చెక్ చేయండి. ఇలాగ మొత్తం హ్యాండ్ కంప్లీట్ అయిపోయినాక చుట్టూ ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఈ మిడ్ హ్యాండ్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తే అక్కడ కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఇలాగ ఫస్ట్ 1 సైడ్ నుంచి అటాచ్ చేసుకుంటూ వచ్చేసేయాలండి. మనం ఇక్కడ ఎక్కడి నుంచి మనం ఫస్ట్ కుచ్చు పెట్టుకోవాలనుకున్నాం, కొంచెం టక్స్ పెట్టుకున్నాం కదా, కొంచెం కట్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా కుచ్చు పెట్టుకుంటూ రావాలి. ఎక్కడ వరకు మనం షోల్డర్ మిడ్ పాయింట్ వరకు కట్ పెట్టాం కదా, అక్కడ వరకు ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు దీనికి ఎదురు పెట్టాలన్నమాట. ఇది కొంచెం అటు ఇటు ఎదురు వచ్చే విధంగా ఇలాగ నేను కుచ్చు పెడుతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కింద వైపు ఎంత చక్కగా వచ్చిందో కుచ్చు. ఇది ఇలా పెడితే ఏమవుతుందంటే ఇలా నిలుస్తుంది అన్నమాట.
కరెక్ట్గా ఇటు సైడ్ నుంచి కూర్చోపెట్టుకుంటూ వచ్చేసాక మనం మళ్ళీ ఎండింగ్ పాయింట్ మిగిలేలాగా అంటే కరెక్ట్గా సరిపోయేలాగా అటాచ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలాగ ఇలా నిలిచి ఉంటుంది అన్నమాట, ఇలా ఎదురు బుదురు పెడితే స్టిచ్చెస్ అనేది, కుచ్చులు అనేవి. ఇప్పుడు దీని మీద ఇంకొక కుట్టు అనేది రివర్స్ తిప్పి హ్యాండ్ వైపు జాయిన్ చేశాం కదా, సో ఇప్పుడు బ్లౌజ్ వైపు తిప్పి ఇంకొక కుట్టు డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ మనం పర్ఫెక్ట్గా ఎంత మోడల్ స్టిచ్ చేయించుకున్నా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది లుక్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ రావాలి, అలానే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కింద వరకు కరెక్ట్గా అటాచ్ చేస్తే సరిపోవాలి. చూడండి, హ్యాండ్ దగ్గర నుంచి అటాచ్ చేస్తే ఇక్కడ ఆర్మ్ హోల్లో ప్లస్ రావాలి, అలానే కింద నడుం దగ్గర జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ దగ్గర కరెక్ట్గా ఎగుడు దిగుడు రాకుండా సరిపోవాలి. అప్పుడే బ్లౌజ్ అనేది కరెక్ట్గా బాగా వచ్చినట్టు ఫిట్టింగ్ కూడా నీట్గా వస్తుంది అన్నమాట. మనం ఎక్కడి వరకు ఆది బ్లౌజ్ ప్రకారం మార్క్ చేస్తాం కదా, ఇక్కడ చూడండి చక్కగా ప్లస్ వచ్చింది, అలానే రెండు చేతులకు కూడా ప్లస్ రావాలి అటాచ్ చేస్తే. ఈ విధంగా వస్తేనే బ్లౌజ్ పర్ఫెక్ట్ లుక్ కుదిరినట్టు అనమాట మనకి. ఇప్పుడు దీని పక్కన ఒక పాదం వెడల్పుతో ఒక నాలుగు కుట్లు వేసేసుకోవాలి, అలానే నేను చివరి వైపున దారాలు పైపులు లేకుండా చివరి వైపున ఒక స్టిచ్ వేసేసి ఎక్సెస్ క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేస్తున్నాను. దీనిని ఇప్పుడు ఇలాగ మామూలుగా టైలరింగ్ షాప్స్ మన దగ్గర ఓవర్లాక్ మిషన్ లేకపోతే మిషన్ ఓవర్లాక్ మిషన్ దగ్గరికి ఇచ్చి ఓవర్లాక్ కూడా చేయించుకోవచ్చు. ఇలాగ రెండు వైపులా పాదం వెడల్పుతో ఒక నాలుగైదు కుట్లు వేసేసుకున్న తర్వాత కరెక్ట్గా మనం మెజర్మెంట్ కరెక్ట్గా ఫిట్ అన్న బ్లౌజ్తో ఈ విధంగా ఒకసారి కొలిచి చూసుకోవాలి కూడా. అలా నడుము అలానే చెస్ట్ హ్యాండ్స్ మొత్తం కూడా ఇలా సరిపోయిందో లేదో కొలిచి చూసుకోవాలి. నేను ఇక్కడ నడుము మాత్రమే కొలిచి చూపిస్తున్నానండి, కరెక్ట్గా సరిపోయింది. మనకి ఇక్కడ హ్యాండ్స్ ఆర్మ్ హోల్ కూడా సరిపోయింది. చూడండి రెండు వైపులా చక్కగా ప్లస్ వచ్చి ఇలాగ నీట్గా వచ్చింది చూడటానికేను. ఇంత నీట్గా ఎంత డబ్బులు పెట్టి మనం ఎంత మోడల్ పెట్టి కుట్టించుకున్నాం బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కుదరాలి నీట్గా, అప్పుడే బ్లౌజ్ లుక్ అనేది ఉంటుంది అన్నమాట ఎంత మోడల్ పెట్టుకున్నా. చూడండి ఫ్రంట్ వైపు డార్స్లు కూడా ఇలాగ ఎదురు బదురు నీట్గా అటాచ్ అవ్వాలన్నమాట. సో నా వీడియో మీకు అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.